అనుషా ఉండవల్ గారు. అనుషా గారు నమస్తే. నమస్తే అండి, పనిలో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. అనుషా గారు, స్ట్రైట్ గా మీకేమనిపించింది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అంటే? ఎందుకంటే మీకు కావాల్సింది అదే అని చెప్పి నడుస్తున్న టాకు, మీరు మీరు కలిసి వెళ్ళాలి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అయితే 2014-24 రిపీట్ అవుతుంది అని చెప్పి మీరు ఆశపడడంలో తప్పు లేదు. ఓకే, పొత్తులు మంచి, ఎవరైతే కొద్ది స్ట్రాంగ్గా ఉన్న పొత్తు పెట్టుకుని గెలాలనుకుంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు, అందులో ఎవరో తప్పు పట్టట్లేదు. కానీ చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఇందులోని. బీజేపీ మీతో రానంటారు ఒకవేళ మీరిద్దరూ కలిసి వెళ్తేనే. ఈయన మోడీ గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, అమిత్ షా గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఓకే రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో కొద్దిగా ఇబ్బంది అన్నట్టుగా ఇండైరెక్ట్గానే లేకపోతే డైరెక్ట్గా అర్థమైందో అర్థమయ్యే వాళ్ళకి ఆ రకంగా ఈయన మాట్లాడారు. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో మీతో కలిసి వెళ్తారు అన్నది ఇంకా ఆయన హింట్ ఇచ్చినట్టే, ఎందుకంటే అసెంబ్లీలో మేము అడుగు పెడతాం, నాతో పాటుగా నేను గెలుస్తాను, నాతో పాటుగా మా వాళ్ళు కూడా గెలుస్తారు అన్నది. సో మీతో కలిసి వెళ్తారు, నేనేమి ఎక్స్పెరిమెంట్లు చేయను, 2019లో చేసిన ఎక్స్పెరిమెంట్లు మళ్ళీ చేయను అని క్లియర్గా చెప్పారు. చేయను అని చెప్పారు అంటే ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ అవనియండి, లేకపోతే ఆ స్ట్రెంత్ అవనియండి, గ్రౌండ్ వర్క్ విషయంలో అవనియండి, పొత్తుల్లో ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తే బెటర్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది, ఓట్ షేర్ ఉన్నది కాబట్టి అని చెప్పి అందరం మాట్లాడేది. మీకేమనిపిస్తుంది ఇందులో ఏమన్నా? పాయింట్ అండి. శివశంకర్ క్లియర్ గా చెప్పారు పొత్తుల గురించి అనౌన్స్ చేయలేదు అనేది క్లియర్ గా చెప్పారు. కొన్ని వర్మ గారు మీరు చూసారు కదా, మీకేమన్నా అర్థమైంది? ఆయన పొత్తుల గురించి అనౌన్స్ చేశారు క్రిస్టల్ క్లియర్ గా, మేము తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్తున్నామని చెప్పారా? కూడా చెప్పలేదు కదా, అక్కడ చెప్పిన పాయింట్ ఉందా? లేదు. ఎస్, ఆయన ఆ సభలో ఆయన ప్రసంగించిన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, ఎందుకంటే ఆయన పరిపాలన చూశారు, ఆయన ఒక సమర్థుడిగా గుర్తించారు కాబట్టి నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆ విషయంలో అయితే నిజంగా మేము కూడా గౌరవిస్తాం. అదేవిధంగా నాకు ఏదైతే ఆ ప్రసంగం ఫినిష్ అయిన తర్వాత మాకు ఎనాలిసిస్ చేసుకున్నప్పుడు అర్థమైంది ఏంటి అంటే, హీ క్లియర్లీ స్టాండ్స్ ఆన్ దట్ ఒక పాయింట్ మీద నుంచున్నారండి. సర్వేల ప్రకారం నేను వెళ్తాను, ఇది నేను లాస్ట్ డిబేట్ లో కూడా నేను చెప్పాను. ఎన్నికల వరకు కూడా మేము సర్వేల ప్రకారం మేబీ జన సైనికులకు ఎవరికైనా కొంతమందికి గైడ్ చేసే విషయంలో చెప్పుండొచ్చు. మీరన్న ఇందాక నేను ఏదైతే కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయను, అదేవిధంగా పాత లాస్ట్ టైం జరిగిన ఇష్యూస్ నేను మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను, ఇట్లాంటివన్నీ కూడా మేబీ జన సైనికుల్ని కొంత గైడ్ చేసేదానికి చెప్పు ఉండొచ్చు. కానీ హీ స్టాండ్స్ ఆన్ ఎ క్లియర్ పాయింట్, సర్వేల ప్రకారం సర్వేలకు అనుగుణంగా మేము వెళ్తాము అని అయితే క్లియర్ గా చెప్పింది. సో మేము కూడా ఆల్రెడీ మా చంద్రబాబు గారు కూడా ఎప్పుడో చెప్పడం, అనుషా గారు సర్వేలు అని రిపీట్ గా మీరు మాట్లాడుతున్నారు, ఏ సర్వేలు, ఎవరు చేశారు, ఏం చెప్పారు? సర్వేలు ఏంటి? ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకుంటే సర్వేయా? జనసేన పార్టీలు అవ్వచ్చు, ఇంటర్నల్ గా సర్వేస్ ఒకటి చేసుకుంటాయి ఖచ్చితంగా. ఎవరు చేశారండి? టీడీపీ చేసింది. రాజకీయ పార్టీలు అన్నాక ఎవరు చేస్తారు ఏం చేస్తారు అనేది సెకండ్ టాపిక్ మనకి, అసలు ఇప్పుడు అప్రస్తుతం. రాజకీయ పార్టీలు అన్నాక ఆ పార్టీలకు అనుగుణంగా వాటి ఓటు శాతం ఎంతవరకు పెరిగింది, ప్రజల్లో వాళ్ళు